రాళ్లతో కట్టెలతో రాళ్లతో దాడి చేసి హత్య చేసే ప్రయత్నం చేసిన సంఘటన దేశవ్యాప్తంగా ప్రజలందరూ చూశారు. ముఖ్యంగా మా పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు. వాస్తవాన్ని వాస్తవంగా చూపెట్టే ప్రయత్నం చేశారు. ఒక పార్లమెంట్ ప్రజల చేత ఎన్నుకోబడ్డ పార్లమెంట్ సభ్యుడు, తనను గెలిపించిన ప్రజలకు కష్టాలు సుఖాలు ఆపదలో అండగా ఉండాలని చెప్పి తనకు వచ్చిన నిధులను గ్రామాల అభివృద్ధికి వెచ్చించాలన్న ఉద్దేశంతో తన పార్లమెంట్ నిధుల ద్వారా కేటాయించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి వెళ్తున్న సందర్భంలో దాడి చేసే ప్రయత్నం చేయడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. ఇలా భరోసా నింపడానికే రాలేదని మా కార్యకర్తలు ఎప్పుడు భరోసాతోనే ఉంటారు. మా కార్యకర్తలు ఎక్కడ భయపడరు, ఎక్కడికైనా పోతాం, ఏదైనా చేస్తాం మేము ప్రజాసంబద్ధంగా. అన్న భాగ్యలక్ష్మి దేవాల దగ్గర వినమా, నాకు ఈడికి ఓటు పెద్ద వచ్చాడా, మాకు చార్మినార్ దగ్గరగా వినాం మేము. ఎవరు ఊరనుకున్నారు, ఎవరు రారనుకున్నారు, ఏం చేయరనుకున్నారు, అస్సలు గడ్డ మీకు పోయి భారత్ మాతా కీ జై జై శ్రీరామని గడ్డించిన గర్జించిన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఈ ఆరు మూడు మాకు కొత్త, మాకేం కాదు. కొట్లాటలు దాడులు చేయడం ముఖ్యం కాదు, ప్రజాస్వామ్యం కాదు. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా దాన్ని వ్యతిరేకిస్తాం మేము. ఒక పార్లమెంట్ సభ్యుడు తన పార్లమెంట్ క్షేత్రంలో తిరిగే అవకాశం లేకుండా దాడులు చేసే ప్రతి నాకు ఏమర్థం కాదు. ఎందుకు చేస్తున్నాడు అది, దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చో నాకు అర్థం కాదు. ఎవరు హత్య చేసే ప్రయత్నం చేసే అర్థం కాదు. అంటే ఒక పార్లమెంట్ సభ్యునికే రక్షణ లేకుంటే మొన్న నా మీద పోలీసులు దాడి చేశారు, చెరియానా, మొన్న నా మీద పోలీసులు దాడి చేశారు, ఈరోజు ధర్మపురి అరవింద్ గారి మీద దాడి చేశారు, అంతకుముందు నల్గొండ జిల్లా పర్యటన చేస్తే అప్పుడు దాడి చేసే ప్రయత్నం చేశారు, రాష్ట్ర ముఖ్యమంత్రి డిప్రెషన్కి పోయాడు పాపం, భయపడుతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, భయం స్టార్ట్ అయింది. అంటే మనిషికి మూడినప్పుడు, ప్రభుత్వానికి మూడినప్పుడు, నూకలు చిన్నప్పుడు గిట్నే వివరిస్తారట, నాకు అది గుర్తొస్తుంది పాట. ఇది రక్తం కారిని తిన్నాడు, నేలకు ఒరగని తిన్నాడు తెలంగాణ రాష్ట్రంలో చెప్పి, నెత్తురు కారం తిన్నాడు తెలంగాణ రాష్ట్రంలో, నేలకు రాలని తిన్నాడు నా తెలంగాణలో. అప్పుడు తెలంగాణ ఉద్యమసభలో పాట పాడినాం అది. అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా మునగాడ పాపం అన్నాడు. అప్పుడు ఏమన్నాడంటే రక్తపు బొట్టు చిందించకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తా అన్నాడు. ఇలా చెమట కూడా ఒక చెమట చుక్క కూడా చిందించలేని 1400 మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా వాళ్ళు రక్తం చిందించిన కారణంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. దేనికోసమైనా దాడులు చేసుకోవడానిక ప్రశ్నిస్తారా, ఏం ప్రశ్నిస్తారు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను చేయలే ముఖ్యమంత్రి దాడులు చేయమంటారా, రుణమాఫీ ఏ స్థానం చేయలే దాడులు చేయమంటారా, దళితులు ముఖ్యమంత్రి ఏ స్థానం చేయలే దాడులు చేయమంటారా, దళితులకు 3 ఎకరాలు ఇస్తాను చేయలే దాడులు చేయమంటారా, దళిత మంది ఇస్తాను చేయలే దాడులు చేయమంటారా, ఇంటికో ఉద్యోగం ఇస్తాను చేయలే దాడులు చేయమంటారా, నిరుద్యోగ భృతి ఇస్తాను చేయలే దాడులు చేయమంటారా, అంటే దాడులు చేసుకోవడం ప్రజలు దాడులు చేసుకోవడం గెలిపించారా, మిమ్మల్ని దాడులు చేయడం గెలిపించినా దాడులు చేసుకోవడం గెలిపించినా అర్థం కాలే. ప్రశ్నించాల్సిందే, ఎవరు తప్పు చేసినా ప్రశ్నించడానికి ఇబ్బంది లేదు, కానీ ఈ మూర్ఖుని పాలనలో ప్రశ్నించే వాళ్ళ మీద దాడి చేస్తారు, ఎదుర్కోవాలనుకున్న దాడి చేస్తారు, ఇది తప్పు అన్న వాళ్ళ మీద దాడి చేస్తారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి దాడులు చేయండి అని చెప్పి ఆదేశించే ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా కాపాడబడతాయో ఒక్కసారి తెలంగాణ ప్రజానికి ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ ఎక్కడిట్లా వేయలే, చేయడానికి సిద్ధంగా లేం మేము, కానీ దాన్ని పిరిగితనంగా మా సహనాన్ని పిరిగితనంగా భావిస్తే దాన్ని ఎదుర్కోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్న విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ గుర్తుంచుకోవాలి. మాకు కొత్త కాదన్న దాడులు, కొత్త కాదన్న మాకు
త్యాగాలు చేస్తామన్నాయి సిద్ధాంతం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం, ఈ కాశ్యప జెండా కోసం, కమలపు జెండా కోసం ఈ ప్రాంతంలో త్యాగాలు చేస్తామన్నా. నక్స్త లైట్ల చర్యలో త్యాగం చేస్తామన్నా మా కార్యకర్తలు. నక్స్త లైట్లు సంపూతమని తెలిసినా కూడా, సస్తమని తెలిసినా కూడా భారత్ మాతాకి జయం చెప్ప కాశ్యప జెండాను ఎత్తుకొని ధైర్యంగా వెళ్ళిన తప్ప ఈ రోజు పారిపోయి మస్కట్ దుబాయ్ పోలేదన్న. త్యాగాలు కూడా వెనుకజారని పార్టీ భారతీయ జనతా పార్టీ, త్యాగాలకు వెనుకడిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము ముందు పోతాం తప్ప అడుగు వెనుక గేసే ప్రసక్తి లేని విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఎట్లా వచ్చింది పార్టీ, ఎట్లా పుట్టింది, ఎట్లా పుట్టింది పార్టీ, ఏం త్యాగం చేశారు నీ పార్టీ కార్యకర్తలు, నీ కుటుంబ సభ్యులు చెప్పరాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. నెంబర్ వన్ తెలంగాణ ద్రోహి నువ్వు, నెంబర్ వన్ తెలంగాణ ద్రోహి నువ్వు. ఇలా దాని గురించి తెలంగాణ సమాజం ఆలోచిస్తారు. ఎస్, అన్ని పార్టీలకు అధికారం ఇచ్చినాం, అన్ని పార్టీలకు అధికారం ఇచ్చినాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిలబడాలంటే ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలి, ఇచ్చి తీరాల్సిందని చెప్పి తెలంగాణ ప్రజానికి భావిస్తున్న సందర్భంలో, నిర్ణయించుకున్న సందర్భంలో డిప్రెషన్ లోనైన రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో సీఎం వచ్చినటువంటి ఆదేశాల అనుసారంగా ఇలా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుల మీద, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, భారతీయ జనతా పార్టీ నాయకుల మీద దాడి చేయడం ఇంతకంటే మూర్ఖత్వం కాదనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. కేవలం కుటుంబం కోసం అన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది, మనం దాడి చేసుకోవడానికి అన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది. ఆలోచన తెలంగాణ సమాజం ఏం చేసిందన్నా, కేసీఆర్ ఏం త్యాగం చేసిందన్నా, కేసీఆర్ కుటుంబం ఏం త్యాగం చేసిందన్నా, దాడులు ఎందుకు చేసుకోవాలన్నా. మేము మీకోసం కొట్లాడుతున్నామా, తెలంగాణ సమాజం కోసం మేము కొట్లాడుతున్నామన్నా, ఉద్యోగాల కోసం మేము కొట్లాడమన్నా, నోటిఫికేషన్ ఇవ్వాలి మేము కొట్లాడమన్నా. ఇదే అరవింద్ గారు కొట్లాడినన్నా, మా రఘునాథరావు ఉద్యమ నాయకుడు ఉద్యమం చేస్తూ వచ్చి అలా ప్రజలు గెలిపించాడు మా రఘునాథరావు గారిని. నిరుద్యోగ వృత్తి కోసం మేము కొట్లాడమన్నా, పిఆర్సీ కోసం మేము కొట్లాడమన్నా, డబుల్ బెడ్రూమ్ల కోసం మేము కొట్లాడమన్నా, వాళ్ళ పంట రుణమాఫీ కోసం కొట్లాడమన్నా, పంటను కొనాలని మేము కొట్లాడమన్నా, 370 జీవో కోసం మేము రద్దు చేయాలని కొట్లాడమన్నా. మేము ఇవి ప్రశ్నిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రికి భయం సాటింది, భారతీయ జనతా పార్టీ ప్రశ్నించడం మొదలుపెట్టింది. ప్రజల లోపల చైతన్యం సాటైంది, ప్రజల లోపల ఆలోచన సాటైంది. ప్రజలు మార్పు కోరుకుంటున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించిన తర్వాతనే ఈరోజు మమ్మల్ని తట్టుకోలేక, మా కార్యకర్తల తాకిడికి తట్టుకోలేక, ప్రజలు ప్రశ్నించే విధానాన్ని తట్టుకోలేక ఈరోజు దాడులకు ఉసిగొల్పడం ఇంతకంటే నీచం ఇంకోటి కాదనే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఏం చేయలేవు రాష్ట్రం, నువ్వు ఏం వీకలు మమ్మల్ని రాసిపెట్టుకో, నీతో ఏం కాదు, నువ్వు ఏం చేయలేవు, చెప్తున్నా కదా దాడి చేస్తావు, పక్కా పడతావు దాడి, ప్రజల కోసం పడతావనా, ప్రజల కోసం దాడులు చేయించుకోవడానికి సిద్ధం మేము. చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎస్ ప్రజల కోసం మేము చావడానికి సిద్ధం, నువ్వు సిద్ధమా చెప్పురా, ఎక్కడికి వస్తావరా, మేము సిద్ధం ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం, ఈ మూర్ఖత్వ పాల నుంచి, ఈ కుటుంబ పాల నుంచి తెలంగాణ ప్రజలను కాపాడడం కోసం త్యాగాలకు సిద్ధమైనటువంటి కార్యకర్తలు నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. చెప్పు నీ కార్యకర్తలు సిద్ధమా చెప్పు, ఒక్కసారి దాడు చేసి సాధిస్తే అందరు బిస్తర కట్టుకుని ఓతరు పారిపోతారు నీ కార్యకర్తలు. ఏం చేస్తామని చెప్పు తెలంగాణ రాష్ట్రం, నీ కుటుంబం ఏం చేసింది చెప్పు తెలంగాణ రాష్ట్రం, ఆలోచించాలి తెలంగాణ సమాజం. దీక్ష చేసిన కాంచాలే దొంగ దీక్ష చేసేడు, జ్యూస్ తాగిండు, దీక్ష విరమించిన తెలంగాణ కొద్దు అన్నాడు, లాస్ట్కు యూనివర్సిటీలో విద్యార్థులు శవయాత్ర నిర్వహిస్తే మళ్ళీ బెడ్ మీద ఉన్నాడు ముఖ్యమంత్రి. నువ్వు ఆ దీక్ష చేసేది, ఢిల్లీలో 48 గంటల పాటు దీక్ష అన్నావు, పోయి ఇంట్లో ఉన్నావు, విలేకరులు పోయి ప్రశ్నిస్తే భయానికి వచ్చి మళ్ళీ దీక్షాస్థల్లో కూర్చున్నావు. మనను పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు నువ్వు ఓటింగ్ లో పాల్గొన్నావా లేదా ఒకసారి చెప్ప, రాష్ట్రంలో చెప్పాలి ఎందుకు పాల్గొనలే నువ్వు. అలా భారతీయ జనతా పార్టీ బిల్లుకు మద్దతు తెలుపకుంటే, భారతీయ జనతా పార్టీ బిల్లుకు మద్దతు తెలుపకుంటే నువ్వు ముఖ్యమంత్రి అయ్యటోనివి కాదన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. కానీ నువ్వు దేవు ద్రోహి, కనీసం ఆ ఓటింగ్ లో కూడా పాల్గొనకూడదు, ఇంట్లో ఉన్నావు నువ్వు. ఎస్, ఇవన్నీ ప్రశ్నిస్తే అసహనానికి లోనయ్యేలా దాడులో కూర్చుకోల్పడం ఇంతకంటే మూర్ఖత్వం కాదు. గుర్తుంచుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉంటే కేంద్రంలో మేము అధికారం ఉన్నాం, గుర్తుంచుకో ఒక్కసారి.
ఉంది బిడ్డ థర్డ్ రోజున అది ప్రివిలేజ్ కమిటీ మీటింగ్ ఉన్నది ఇప్పుడే తెలిసింది ఇప్పుడే రవణేంద్రరావు చెప్పి ఇప్పుడే ప్రివిలేజ్ కమిటీ ఇచ్చింది డిఓపీడికి ఇచ్చింది పక్కా అందరు హాజరు కావాలని చెప్పి ఇది కూడా ఇస్తాం ఇది కూడా ఇస్తాం అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేస్తాం మేము హెచ్చరించాలి ఎక్కడ కూడా రిక్వెస్ట్ చేస్తాం మేము అధికారులు జాగ్రత్తగా ఉండండి ఈ ప్రభుత్వం ఉండదు కేవలం సంవత్సరం మాత్రమే నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది దాన్ని ఎవరు ఆడుకోలేరు ఆపలేరు అడ్డుకోలేరు ఎవరు కూడా మీరు ఈ ముఖ్యమంత్రి మాటలకు లొంగి చట్టాన్ని కాపాడవలసిన మీరే చట్టాన్ని ధిక్కరించి చట్టాన్ని చేతుల్చుకొని గుండాలను లంగాలను ఎలా పెంచి పోషించే ప్రయత్నం చేస్తే మీరు చరిత్రలో చట్ట వ్యతిరేకులుగా నిలిచిపోతారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఏం చేస్తారు నా ఉద్యోగం వస్తుంది ఐపీఎస్ ఏం చేస్తారు ఇవాళ ఐపీఎస్ కష్టపడి ఎదుర్కొన్నారు ఐపీఎస్ అందరూ కూడా చాలా మంది బాధపడుతున్నారు ఐపీఎస్ అధికారులు చెగ్గి ప్రభుత్వంలో మేము ఐపీఎస్ ఉండలేకపోతున్నాం మేము లూప్లో పోతాం మేము మాతోని చట్టాన్ని కాపాడాల్సిన మాతోనే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయమని చెప్పి సీఎంఓ ఆఫీస్ నుంచి ఒత్తిడి వస్తుందని చెప్పి అలా కొంతమంది ఐపీఎస్ అధికారులు బాధపడుతున్నారు ఇవాళ ఎవరైతే ముఖ్యమంత్రి మోచేతిని లాగేటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు కొంతమంది ఈ విధంగా ప్రజలను హింసిస్తున్నారు ప్రజలను బాధపడుతున్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఇలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు డ్యూటీ ఏంటి సార్ తక్క డ్యూటీ అని మీరు రేపు ఫ్యూచర్ లో మీరు రోడ్డు మీద పోతున్న ఎస్ మా ఎస్పీ మా సిపి మా ఐపీఎస్ ఆఫీసర్ చట్టానికి లోబడి పనిచేసిండు మమ్మల్ని కాపాడిండు ప్రజాస్వామ్యాన్ని కాపాడిండు రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎంత ఒత్తిడిసినా లొంగలేదు నిక్కచ్చిగా నిజాయితీగా నిబద్ధతతో ధైర్యంగా వివరించని చెప్పి రేపు తెలంగాణ సమాజం చెప్పుకోవాలి అటువంటి పరిస్థితితో మీరు పనిచేయాలి తప్ప భయపడి దేనికో ఆశపడి దేనికో లొంగిపోయి ఉద్యోగాలు చేస్తే ప్రజలు అసహించుకుంటున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి ఏం జరిగింది నిజామాబాద్ లో ఒక సాక్షాత్తు పార్లమెంటు సభ్యుని మీద దాడి చేస్తారని చెప్పి ముందే సిపికి తెలుసు ముందే రాష్ట్ర డీజీపీకి తెలుసు ఇంటెలిజెన్స్ అధికారులు రిపోర్ట్ ఇచ్చారు ఏం చేయాలి పోలీస్ సిపి ఏం చేయాలి తెలువ నిజామాబాద్ సిపి డీజీపీ ఏం చేయాలి రక్షణ కల్పించు సాధన అయితే లేకుండా గుండాగడపోయి లోపడేసి తొక్కు అరే ఒక సాక్షాత్ పార్లమెంట్ సభ్యునికి రక్షణ కల్పించిన పోలీస్ అధికారులు వాళ్లే దాడులు చేయడం సిపి నేతృత్వంలో నిజామాబాద్ సిపి నేతృత్వంలో సీఎంఓ ఆఫీస్ డైరెక్షన్ లో మన సాక్షాత్ పోలీస్ అధికారులే దాడులు చేయడం పోలీస్ అధికారులే దాడులను ప్రోత్సహించడం గుండాలను ప్రేరేపించడం దాడులు చేస్తుంటే చూద్దని చూడడం ఇది కంప్లీట్ పూర్తిగా సిపి నేతృత్వంలో జరిగినటువంటి హత్యాయత్నం ఇది దీనిలో ఏం అనుమానం లేదు వాళ్ళని కంట్రోల్ చేయలేక మమ్మల్ని ఊమంటాడు ఎంపీ గారు ఊమంటాడు ఎన్నుకోమంటాడు మేము బహిరంగ సభ పెడుతున్నాం మాడేమన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేయొద్దా శంకుస్థాపనలు చేయొద్దా దాన్ని దృష్టి మళ్లించడానికి అరవింద్ గారు పోతే మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తే మాకు పుట్టగతలు ఉండవు మేము ఏం చేయలే ఏం పీకలే పీకలేము కూడా అని చెప్పి భయపడి ఈరోజు అడ్డుకునే ప్రయత్నం చేయడం ఇంతకంటే సిగ్గుచేటు ఇంతకంటే ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి కనీసం ఒక ఎంపీ మీద దాడి జరిగిన తర్వాత ముఖ్యమంత్రి స్పందించడం ముఖ్యమంత్రి ఎప్పుడు స్పందించడానికి ముఖ్యమంత్రి ఉన్నాడు ముఖ్యమంత్రి ఎవరు తెలియదు డీజీపీ మాట్లాడాడు పోలీస్ అధికారులు మాట్లాడారు ఎవరు స్పందించారు తిరిగి దాన్ని సమర్థించే ప్రయత్నం చేస్తారు ఇప్పటికీ ఎఫ్ఐఆర్ చేయాలి ఇప్పటికి కూడా సాక్షాత్ ఒక పార్లమెంట్ సభ్యులు దాడి చేస్తే ఇప్పటికీ ఎఫ్ఐఆర్ చేయలే కత్తులతో దాడి చేసింది వాస్తవం కదా కట్టెలతో దాడి చేసింది వాస్తవం కదా హత్యా ప్రయత్నం చేసింది వాస్తవం కదా పోయిన ఇంతకుముందు మహేందర్ రెడ్డికి పోయినా నరేందర్ రెడ్డికి పోయినా ఏడుస్తున్నాడు వాళ్ళ భార్య ముగ్గురు మహిళలు లేకుంటే నా భర్త చచ్చిపోయేటోడనా.